సో ఇందాక చెప్పినట్టుగా మరొకసారి అది చూస్తే కీర్తనలు 135:2 అండి. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలరా, యెహోవాను స్తుతించుడి. యెహోవాని స్తుతించుడి స్తుతించుడి. కానీ నేను ఏం చేస్తున్నాడు ఇక్కడ? స్తుతించలేదు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఆయన స్తుతించకుండా దేవుని ఘనపరచకుండా ఎదుటి వాడిని ఎక్యూజ్ చేస్తున్నాడు, అంటే విమర్శిస్తున్నాడు. ఎదుటి వాడి గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? దేవునితో నీవు దేవునితో మాట్లాడాలి. దేవునితో నువ్వు మాట్లాడే విధానంలో మొదటిగా ఆ సమయంలో దేవా నన్ను ఇక్కడ ఉంచినందుకు నీకు వందనాలని దేవుని స్తుతించాలి. ఆ విధంగా చూడాల్సింది పోయి ఎదుటి వాడిని విమర్శించడం అది ప్రార్థన అనుకుంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 6:5 ఇందా చదివింది మరొకసారి చదువు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని. సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమో, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్తున్నాను. ఎక్కడ ప్రార్థన చేయాలి? ఇందాక మనం చెప్పినట్టుగా ఎక్కడ చేయాలండి? దేవుని చేయాలి, నీ గదిలో మందిరంలో చేయాలి అంటారు. మందిరం అంటే మనం మనం దేవునితో సపరేట్ గా ప్రైవేట్ గా మనమే మందిరం ఆయనకి. బట్ జనాలకు కనపడాల్సిన పని లేదు కదా, అది బయట ఉండి జనాల ముందు నిలబడి ఆ చేస్తున్న ప్రార్థన అది సరైనది కాదు. అది కూడా సమాజ మందిరంలో లేకపోతే వీధి చివరల్లో కార్నర్స్ లో నిలబడి ప్రార్థన చేసేది అది కాదు. మార్కు సువార్త 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడల, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాని క్షమించుడి. నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీరు క్షమించండి. సో నిలవబడటం తప్పు లేదు, కానీ నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు చేసే విధానం ఏంటి, నిలవబడిన స్థలములో చేస్తున్న ప్రార్థన ఏంటి, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ప్రార్థన చేయొద్దని కాదు, ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ చేస్తున్న వ్యక్తి ఎవరు? ఒక ఫరిసీయుడు, అంటే వాక్యాన్ని బోధించే వ్యక్తి. ఈ వాక్యాన్ని బోధించే వ్యక్తి తన ఒక నైపుణ్యాన్ని ఏదో చూపించాలని ఎదుటి వాడిని విమర్శించి ఈయన గొప్పవాడిగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడే, కానీ ఈయన చేయాల్సిన ప్రార్థన ఏ ప్రార్థన ఉండాలనేది మర్చిపోయాడు. అందుకని ఎదుటి వాడిని విమర్శించాడు. అందుకని లూకా సువార్త 18:11 ప్రకారంగా ఏమనుందండి? సహోదరుని క్షమించమని ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన సహోదరుని అంతా గుర్తు పొడుతున్నాడు, ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని. సో ఆ సహోదరుని ఆయన విమర్శించటమే సరిపోయింది, ఆయన్ని ఆయన గురించి తప్పుడుగా మాట్లాడటమే తప్పు సరిపోయింది. అక్కడ చేస్తూ తను మంచివాడని చెప్పుకుంటున్నాడు. మంచి చెడు ఎవరు చెప్పాలి? మంచివాడు చాలా చెడ్డ దేవుడు చెప్పాలి. అసలు మంచిగా చెడో చెప్పుకోవటానికి చెప్పుకునేది ప్రార్థన కాదు కదా. అటువంటి చేస్తున్నాడు ఈయన. ప్రార్థన ఎటువంటి చేయాలి అంటే, ప్రభు నేను స్తుతిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నానని దేవుని గురించి చెప్పాల్సింది. దేవునితో ఇంటిమేట్ రిలేషన్, భర్త భార్యల రిలేషన్ లో ఎంత గొప్పగా ఉండేది అంటే వారిద్దరి గురించే మాట్లాడాలి. ఎదుటి వాడి గురించి మాట్లాడితే అది రిలేషన్ తగ్గిపోయి. ఇక్కడ కూడా దేవునికి మనకున్న రిలేషన్ ఎటువంటిది అంటే, ఉదయకాల సమయంగా లెగంగానే దేవుని మనం ఎంతో స్తుతిస్తాం, రాత్రి మొత్తం కాపాడినందుక. అంతేగాని పక్కన వాడు సరిగా లేడు, నేను మంచిగా ఉన్నానని చెప్పుకోవాల్సిన పనే ఉంది. అది కూడా చెప్పుకునేది ఎక్కడ? ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కాదు, అందరి ముందు కనపడాలని వినపడాలని. సో ఇది ప్రార్థన కానీ కాదు, ఇటువంటిది ప్రార్థన కాదండి. అయితే ప్రార్థన ఎట్లా చేయాలనేది 6:6 చెప్తున్నారు. 6:6 ఏముందండి? మత్తయి సువార్త 6:6 అండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. వెరీ క్లియర్లీ ఏమని చెప్తున్నా అంటే, దేవుని రాజ్యం సంబంధించిన వారసులు
వారు చేయాల్సిన రిలేషన్ ఏంటంటే దేవునికి వారికి ఉండాల్సింది ప్రైవేట్ ఇంటిమేట్ రిలేషన్, అది సీక్రెట్ గా ఉండేది. తండ్రికి మనకు ఉండాల్సిన రిలేషన్ అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడింది, సీక్రెట్ ఎంజాయ్మెంట్ అనమాట. సో ఒక చోట బ్రదరు విట్నెస్లు ఏమంటా అంటే, మీరు లెగంగానే భార్య భర్తలారా మీరు ముందు వేరైపోండి అంటాడు. ఇది వింటాను కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కాదు, మీరు వేరయ్యి మొదటిగా మీరు భర్త మీ యొక్క భార్య ముఖము కన్నా ముందుగా నువ్వు దేవుని ముఖము చూడు, భార్యలారా మీ భర్త ముఖము కన్నా ముందు దేవుని ముఖాన్ని చూసి ప్రార్థన చేయండి, కొద్దిసేపు ప్రైవేట్ గా ఉండి ఇద్దరు ప్రార్థన చేసుకోండి, దేవునితో సమయాన్ని గడపండి, గడిపిన తర్వాత అప్పుడు రండి మీ ఇద్దరు సంబంధం బాగా ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఇవ్వకుండా స్థానము భర్త భార్యకి భార్య భర్తకి ఇస్తే అక్కడ రిలేషన్ ఏమిటి అంటే అది పోయిద్దండి. సో వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటి అంటే దేవునికి ఆ ఒక వ్యక్తికి ఉండాల్సిన రిలేషన్ అది ప్రైవేట్ ఇంటిమేట్ రిలేషన్ అనమాట. అందుకని ఏం చెప్తున్నారు అక్కడ, ఎక్కడికి వెళ్ళమంటున్నారు, 6-6 గంటలండి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని. అయితే ఇందాక వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు, మందిరాల్లో వీధులలో అక్కడక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు తెలియకుండానే. ప్రార్థన యొక్క విలువ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మందిరాల్లో వెళ్తే లేకపోతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి చర్చిల్లోకి అనుకుంటున్నారు, కానీ చర్చ్ మనమే, మనమే ముందు దేవుని యొక్క మందిరం, ప్రార్థన చేయాల్సింది మనలో, మనమే. మనం అక్కడికి వెళ్తాం వల్ల అది దాని చర్చ అంటలా, మనం ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఇది చర్చ్, దేవుడు మనలో ఉన్నాడు, ఆ రాళ్ళ రప్పలో లేడు, దేవుడు నివసిస్తుంది మనలో, కాబట్టి మనలో ఉన్నవాడితో మనం మాట్లాడుకోవాలి, దేవుడు మనలోనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా సీక్రెట్ గా మనం ముందు దేవునితో రిలేషన్ సరిగా ఉండాలి. భార్య భర్తల మధ్యన ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమీడియట్లీ భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ రావాలి, వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ జరగాలి, లేకపోతే ఆ వివాహ సంబంధం సరిగా నిలవదు. మరి భార్య భర్తలైన రిలేషన్ లోనే సరిగా లేకపోతే వివాహాలు నిలవలే సంబంధాలు. మరి దేవునికి మన మధ్యన రిలేషన్ బాగుందో లేదో మనం చెక్ ఎందుకు చేసుకోకూడదు, చేసుకోవాలి. మనం చేయాల్సిన పని ఏంటి, దేవునితోటి నా రిలేషన్ ఎట్లా ఉంది, ఆయన మాటకు నేను విధిరేలనయా లేదా, లేకపోతే దేవుని నుంచి దూరమైన ఆ మాట నుంచి తప్పిపోయానా, అప్పుడు ఏం చేయాలి, భర్త భార్య దగ్గరికి చెప్తాడు, చెప్పినప్పుడు భార్య చేయలేదు అనుకోండి, భార్య ఏం చేయాలంటే దాన్ని వాదవివాదాలు చేయకుండా అండి తప్పు అయిపోయిందండి క్షమించండి అని ఏదైతే పశ్చాత్తాపడిద్దో, సేమ్ విధంగా భార్య భర్తకి భర్త భార్యకి, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకి విధేయురాలు ఏ విధంగా ఉండాలో ఇది క్రీస్తుకి మనకు కూడా సంబంధం. అది మొదటిగా మనము మన అంటే మనము అనగా భార్య అయిన మనము సంఘము భర్త అయిన దేవునితో ఆ రిలేషన్ ఉండాలి. ఇక్కడ ఎవరు మూడో పార్టీ రాకూడదు, మూడో వ్యక్తి రాకూడదు. ఎప్పుడైతే భార్య భర్తల సంబంధంలో మూడో వ్యక్తి వస్తాడో అక్కడ ఏమైపోయిందంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది. ఇక్కడ ఉన్న సంఘటన వచ్చేసరికి దేవుడికి మనకున్న రిలేషన్ బయట వాడికి చెప్పాల్సిన పని లేదు, దేవుడికున్న మన రిలేషన్ ఒక భార్యకి భర్తకున్న రిలేషన్ వేరే వాళ్ళకి చెప్పాల్సిన ఎట్లా అవసరం లేదు. ఇక్కడ కూడా భర్తకి భార్యకున్న రిలేషన్ ఆ విధంగా ఉండాల్సింది పోయి ఎదుటి వాడిని ప్రార్థన కాదు అది విమర్శించటం మొదలు పెడుతున్నాడు, ఎదుటి వాడికి వినపడాలని తన ప్రార్థన, ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ ఇంపోజింగ్ చేయటం, తన తన చాలా గొప్పగా రిలేషన్ ఉందని చెప్పుకోవటం చూపించుకోవటం అది చూస్తా ఉన్నాం. ఒక చోటేమో వేరే వాడిని విమర్శిస్తున్నారు, ఇంకో చోటేమో వారు సమాజ మందిరాలలో వెళ్ళి గట్టి గట్టిగా ప్రార్థన చేయటం అవన్నీ చేస్తా ఉన్నారు. దానివల్ల ఏంటంటే దేవునికి వాళ్ళకున్న రిలేషన్ చాలా గొప్పదని ఎదుటి వాడికి తెలియాలని చెప్పేసి ప్రయత్నించటం. భార్య భర్తల సంబంధం అనేది మంచిగా ఉందని ఎట్లా తెలిసిద్ది, వారి వల్ల బ్రతుకును బట్టి తెలిసిద్ది. దేవునికి మనకున్న రిలేషన్ ఎట్లా తెలిసిద్ది అంటే మనకి ఆయనకున్న మనము ఆయనతో ఉన్న ప్రార్థన జీవితము ఎంతలా ఉందని దాన్ని బట్టి తెలిసింది. మనం నిజంగా దేవునితో ప్రార్థనలో చాలా చక్కగా గడిపితే ఏమైంది, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తామండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మన జీవితాన్ని మొత్తాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టేస్తాం, మన తప్పిదాలను మనం ఒప్పుకుంటాం, మనం కన్ఫెస్ అవుతాం. అట్లాగే ఆ కన్ఫెస్ అయిన తర్వాత మనలో ఆ డాగు అయి ఆ దిగులు చింత అంతా పోయిద్ది, తెలియకుండానే శుభ్రం అయిపోతాం, ఫ్రెష్నెస్ మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాం. ఆ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మొహాలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. భార్య భర్తల మధ్యన ఒకరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, తొందరగా అది సాల్వ్ చేసుకోవాలి. సో సాల్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ మళ్ళీ బాగానే ఉంటుంది. అట్లాగే దేవునికి మనకి మధ్యన ఎట్లా ఉండాలి అంటే ఆ ప్రార్థన అనేది మన మన బాండేజ్ మన రిలేషన్ ని చాలా గట్టిగా చేసింది, బలంగా చేసింది.
సో దేవుడికి మనకి మధ్యన మొదటిగా మంచి రిలేషన్ ఉండాలంటే దేవునితో ఇండివిజువల్ గా స్పెండ్ చేసే టైం చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రైవేట్ టైం ఉండాలి. దాని కొరకు ఏం చేయమంటున్నాడు, తలుపులు వెయ్యండి అంటున్నాడు. ప్రైవేట్ రూమ్ లో తలుపులు వేసినప్పుడు ఇప్పుడు ఎవరుంటారు, అంతే అంటే వేరే వ్యక్తిని తేవద్దు అని దాని అర్థం. ఇక్కడ పర్సనల్ గా ఉండే రూమ్ లో భార్య భర్తలు ఏవైతే అయితే ఉంటారో, మన హృదయం అనే ఈ యొక్క రూమ్ లో, ఈ యొక్క ఈ గదిలో దేవుడు మనం మాత్రమే ఉండాలి మొదటిగా. ఆయనతోటి మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో ఆటోమేటికల్లీ భార్య భర్తతోటి బాగుంటారు, భర్త భార్యతో బాగుంటారు, సమాజంతో బాగుంటారు, అందరితో బాగుంటారు. ఎందుకంటే ఫ్రెష్నెస్ ఉండిద్ది, లేకపోతే అది పాడైపోయేది. అందుకని తలుపులు వేయండి అంటున్నాడు. వేరే థింకింగ్ చేయొద్దు, వేరేది ఆలోచించొద్దు. ముందు ఆ రిలేషన్ మళ్ళీ రీగైన్ చేసుకోండి, సంతోషించండి, ఆయనతో పాటు కలిసి సంబంధాన్ని కలిసి ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని 2 రాజులు 4:32-33 ఎలీషా ఆ ఇంట తెచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. 37 వరకు అండి. తాను దిగి ఇంటిలో ఇతరుల నుండి యువకులకు ఒకసారి తిరిగి కడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచను. అప్పుడు అతడు గెహజీని పిలిచి రాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. ఇక్కడ క్లియర్ గా ఒక బిడ్డను చూపిస్తున్నారండి. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే, ఆ ఎలీషా ప్రవక్త ఏం చేశాడండి, తలుపు వేసాడు. వేసేసి లోపలికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద ఏ విధంగా అయితే ఆ బిడ్డ తన మీద పొనుకోబెట్టుకొని ఏ విధంగా అయితే కళ్ళుకు కళ్ళు, నోటికి నోరు, ఆ చెవులకి చెవులు, అన్ని కూడా ఈవెన్ అదంతా కూడా ఏం చూపిస్తున్నట్టు డిస్క్రిప్షన్ వాళ్ళిద్దరు ఒకటైపోతున్నారు. అంటే దేవుడు మనం అందుకని తల్లి భర్తలారా మీ తల్లిని తండ్రిని విడిచి భార్యను హద్దుకొని ఒకటమ్మన్నాడు. మనం తలుపు వేసుకున్న తర్వాత జరిగేది ఏంటి అంటే భర్త అయిన దేవుడు, భార్య అయిన సంఘము ఒకటిగా మారిపోయేది. ఇప్పుడు మన వాక్యం మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇది చదువుతున్నప్పుడు మనం తలుపులు వేస్తేనే మనకి ఇది వాక్యం అర్థమైంది. దేవునితో ప్రార్థన చేసేటప్పుడు కూడా తలుపు వేయమంటే అర్థమైందంటే ఇది బాహ్య సంబంధమైన తలుపులే కాదు. బాహ్య సంబంధమైన తలుపులు వేసుకోవటం జనరలీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆంతర్య సంబంధమైన తలుపులు, వేరే మాటలు వినకుండా, వేరే మన హృదయంలో రాకుండా అది తలుపులు వేసుకొని ఎప్పుడైతే మనము దేవునితో గడుపుతూ ఉంటామో, మొదటిది ఏం జరిగింది అంటే ఆ ఎలీషా ఒకవేళ అది దేవునితో పోల్చు అంటే దేవుని యొక్క సాదృశ్యంగా తీసుకుంటే ఎలీషాని, ఆ బిడ్డ మనం అనుకుంటే తలుపు వేసిన తర్వాత ఆ బిడ్డలో జరిగిన ప్రక్రియలు చూస్తే ఆ బిడ్డ కళ్ళు మొదటిగా తెరిచాను అని రాయబడి ఉండేది. కళ్ళు తెరవటం ఏంటి? కళ్ళు ఎప్పుడు మూత పెడితే? ఆత్మీయంగా చనిపోయినప్పుడు కదండి, ఆత్మీయంగా చనిపోయినప్పుడు. ఆ చనిపోయిన వాడు బ్రతకాలి అంటే కావాల్సింది ఏంటని తెలుసా అండి? ప్రార్థన. మనం ఆత్మీయంగా ఒక్కోసారి చనిపోయినట్టుగా అనిపించింది, కానీ ప్రార్థన ఏం చేసింది తెలుసా అండి? మనల్ని మళ్ళీ తిరిగి బ్రతికి
చాలా మందికి నేను ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరుడు అన్న నాకు ప్రార్థన చేయమంటే సహోదరుడితో ప్రార్థన చేస్తూ బ్రదర్ మీరు కూడా చేయండి అని తనతో ప్రార్థన చేపిస్తున్నప్పుడు తను దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అయిందంట ప్రార్థన చేయక దేవుని సన్నిధి రాక. తను ప్రార్థన చేస్తుండే 2 గంటలు ప్రార్థన చేశాడు దగ్గర దగ్గర 2 గంటలు. నేను టైం చూస్తానే ఉన్నా 2 గంటలు ప్రార్థన చేస్తా ఉన్నాడు బ్రదర్. ఆపట్ల ఏడుస్తున్నాడు చూస్తున్నా 1.5 గంటలు అయింది 2 గంటలు అయింది. నేను ఎంత స్తుతించా అంటే భర్త భార్య మధ్యన దూరం అయితే రిలేషను కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు భర్త భార్యలు ఇద్దరు కలిసి ఏడుస్తారే అట్లా ఏడుస్తా ఉన్నాడు ఆయన. దేవునితోటి గడపపోతే సమయము గుర్తు చేసుకున్నలా ఏడవాలి, దేవునితో గడపాలి అంత సమయము. సో ఈ విషయాన్ని అది ప్రార్థన యొక్క ఔన్నత్యం గురించి చెప్తుంది. లూకాసువార్త 7:11-12 చదువు. లూకాసువార్త 7:11-17 చదవండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు ధన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవర్నర్ యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె అందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుతున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించను. ఇక్కడ 17 వరకు అండి. భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించను. ఇక్కడ ఏదైతే సంఘటన జరుగుతుందో ఇందాక చదివిన మనము 2 రాజులు 4 అధ్యాయంలో అదే సంఘటన, అట్లాంటి సంఘటనే మనం లూకాసువార్త 7:11-17 చదువుతున్నాం. అక్కడ ఒక తల్లి ఉన్నది, ఇక్కడ ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి అక్కడ మరి విషయం చూస్తే ఈ తల్లికి విషయం చూసినా ఇద్దరు కూడా ఒకటే, వెదవరాళ్ళు బిడ్డలు పట్ల వాళ్ళు చూపిస్తున్న ఆ ఒక ధన్యమంటారు. వారు ఏడుస్తున్నారు, వారి ఏడుపు దేవుడు విన్నాడు. అక్కడ ఎలీషా రూపంలో రావచ్చు, ఎలీషా ఎలీషా కాదు, దేవుడు నానా రూపంగా వచ్చి ఉంటాడు ఆ విధంగా ప్రవక్తల ద్వారా. ఇవాళ అదే దేవుడు ఎవరొకరి ద్వారా ఎవరో ఒకరు వాక్యం చెప్పటం వల్ల ఏదో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ ఒక ఆమె ఎక్కడ ప్రార్థన చేసింది ఆ పాయింట్, ఇక్కడ లూకాసువార్త 7 అధ్యాయం ప్రార్థన చేసిందా అండి? అక్కడైతే ఆ సునీమి దేశస్త్రాలు తను అడిగింది వచ్చాడు ఎలీషా, ఇక్కడ అడగను కూడా అడగలేదు కదా. దాని మన హృదయంతరంగాల్ని ఎరిగిన దేవుడు. ఇక్కడ బహిరంగ ఎక్కడే మాట్లాడింది ఏమో ప్రార్థన, పదమూడవ వచనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. లూకాసువార్త 7:13, ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముద్దు పెట్టగా మోయిచున్న వారు నిలిచిరి. క్లియర్ గా అక్కడ ఎంత క్లియర్ గా ఉందంటే ఆమె ఏడుపు చూసి దేవుడు కనికర పడ్డాడంట. వెదవరాలికి ఇంకెవరు లేరు, ఆ బిడ్డే ఉన్నాడు. తన మీద ఎంత ప్రేమ ఉందో తల్లికి. నిజంగా ఇవాళ ఆత్మీయంగా చనిపోయిన వారు అనేకరు లేరండి మన కుటుంబ సభ్యుల్లోనే. వారిని అట్లా ఎందుకు పెట్టాడు తెలుసా అండి? మనం ఏడటం కొరకు, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామని. అక్కడ ఫరిసయుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆ ఎదుటి వాడిని చూసి ఏడ్చి ప్రార్థన చేయాల్సింది. ఎదుటివాడు ఏడుస్తుంటే ఈయన సంతోషిస్తున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, అందుకని దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబెడతారు.
ఎందుకు దుఃఖపడమన్నాడు? దేవుడు ప్రతి చోట సంతోషించమన్నాడు, కానీ ఇక్కడ ఎందుకు దుఃఖపడుతున్న వారికి సహాయం చేస్తున్నాడు? దుఃఖం పడుతున్న దేని కొరకు? నశించిపోతున్న ఆత్మల కొరకు. మనం దుఃఖపడాల్సిందే. ఆ దుఃఖము ఏ విధంగా వస్తే దేవుడు ఎంత కదిలింపబడ్డాడు చూడండి. అంటే నిజంగా సంఘంలో ఉన్న సహోదరులు అటువంటి నిజంగా భారంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, సహోదరులు సహోదరులు అందరము ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తామో, సంఘాల్లో ఉజ్జీవాన్ని వచ్చిందండి. ఒక తల్లి తన బిడ్డను కోల్పోయింది, తన బిడ్డే సమస్తము. ఆ తల్లి వేదనని ఆ దేవుడు కదిలించిందంట ఆ ఏడుపు. దేవుడు చివరికి ఎక్కడికి వెళ్ళాడు అండి? పాడి దగ్గరికి వెళ్ళి ముట్టాడు, లెగమ్మన్నాడు, ఆయన లెగిచాడు. ఇక్కడ కూడా చూస్తే, ఇప్పుడు చదివిన మనం ఎలీషా విషయంలో చూస్తే, ఎలీషా కూడా సేమ్ టు సేమ్ అదే జరిగింది. సో ఆ తలుపు వేయటం అనేది ఏం చూపిస్తుంది అంటే, దేవునితోటి గడిపిన సమయము, ఎలీషా ఎప్పుడైతే ఆ లోపలికి వస్తాడో, మృతుడైన ఆ వ్యక్తి ఏ విధంగా అయితే దేవుని యొక్క జీవాన్ని పొందుకొని కళ్ళు తెరుస్తాడో, మనము దేవునితోటి ప్రైవేట్ గా ఇంటిమేట్ రిలేషన్ కలిగి ఉన్నప్పుడు, ఆ తలుపు వేసినప్పుడు దేవునికి మనకి రిలేషన్ కూడా అంతే అయింది. ఒకవేళ చనిపోవచ్చు, ఎందుకు నిన్నటినాను ఎంత అద్భుతంగా ఉంది, నా బట్టికి నేనే చెప్తున్నాను. నేను నిన్నటినాను చాలా ఆస్వాదించాను, 2 గంటలు 3 గంటలు దేవుని అదే ఆలోచిస్తా ఉన్నాను, అదే పెట్టుకున్నాను. ప్రతిదినం నూతనంగా ఉన్నాడు దేవుడు, ప్రతిదినం నూతనంగా చెప్తున్నాడు. నేను చదువుతున్నాను, వింటున్నాను వాక్యము, మళ్ళీ నేను తీరా మళ్ళీ రిపీట్ చేసుకొని వాట్సాప్ది ఆ మెసేజ్ వింటా ఉన్నాను. కానీ ఇలా పొద్దున్న నుంచి నాకు మైండ్ లేదు చదవటానికి. సిస్టర్ కాల్ చేస్తున్నాడు, సారీ సిస్టర్ నాకు రావట్లేదు, ఎందుకో తెలీదు, నేను చేయలేకపోతున్నా, వర్క్ చేయలేకపోతున్నా, ఏం చేయట్లేదు తలుపు, అంటే స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది సెల్, స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. తర్వాత మీరు కాల్ చేశారు, మళ్ళీ రెస్పాండ్ ఇద్దాం అనుకున్నా కూడా నాకు ఎందుకో రాలేదు. ఇంకా నిద్రపోవడం నిద్రపోతున్నాను యాక్చువల్లీ, ఇప్పుడు మీరు కాల్ చేసినప్పుడు నేను నిద్రపోతున్నాను. నేను అనుకున్నాను అక్క కాల్ చేసింది కాబట్టి ఇప్పుడు నన్ను వదిలిపెట్టదు, ఖచ్చితంగా ఎత్తాల్సిందే. ప్రభు నేను ఏం మాట్లాడాలి నాకే తెలియదు ప్రభు, నాకు సహాయం చేయి ప్రభు అని నేను ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు మళ్ళీ తిరిగి వచ్చింది. సో మనం అందరం కూడా ఎప్పుడూ ఏడంతల ఆత్మ కలిగి ఉధృతమైన తీవ్రతతో ఉంటామనేది కాదు. మనము మన జీవితం అంతా ఫ్లక్చువేషన్సే, కొన్ని కొన్నిసార్లు బాగా ఉంటాం, కొన్నిసార్లు పడిపోతా ఉంటాం. జనరల్ నార్మల్ క్రిస్టియన్ లైఫ్ మనది, మనం ఏం సూపర్ న్యాచురల్ కాము. సో ఆ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది అంటే, అందుకని ప్రార్థనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సంఘ జీవనం, అంటే ప్రతి చోట ఇవ్వాలి. క్రైస్తవుడు అనేవాడికి ప్రార్థన లేకపోతే వాడు క్రైస్తవుడు కాడు. ప్రార్థనకి చాలా విలువ. అంటే ప్రార్థన అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడటం. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటి? అదే విశ్వాస జీవితం. నేను కాదు నా జీవితానికి ప్రభుడు, నువ్వేనాయన. అక్కడ జరిగిపోతుంది అనుకోండి, 100% జరిగిద్ది, కానీ నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నట్టు, ఆయన మీద ఆధారపడకుండా చేస్తే అది ఏది కూడా సఫలం కావు. అది మన పర్టికులర్లీ మన ఆత్మీయమైన జీవితంలో మనం దేవుని మీద ఎప్పుడు ఆధారపడాల్సింది. ఇక్కడ కూడా చూపిస్తుంది ఏంటి అంటే, ఈ యొక్క తలుపు వేసుకోవటం అనేది ఏం చూపిస్తుంది అంటే, మనము దేవునితోటి ఏకాంతంగా సమయాన్ని గడపటం. రెండో విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 11:41-44. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితిన నేను. చదవండి 44 వరకు. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు వీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. ఈ 3 సందర్భాల్లో కూడా చూసినా మరణమైన వాళ్లే, 3 కూడా మరణమైన వారే. ఇందాక ఎలీషా దగ్గర చూసాము 2 రాజులు 4 అధ్యాయంలో, ఇందాక అదే విధంగా మనము లూకాసు వార్త 7 అధ్యాయంలో ఆ ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోవటం దాని గురించి చూసాము. ఇక్కడ యోహాను సువార్త 11 అధ్యాయంలో
ఆ యొక్క లాజర్ గురించి చూసాము, ముగ్గురు చనిపోయిన వారే. ముగ్గురులో కూడా ఒక సిమిలారిటీ చూస్తే, ఒక సిమిలారిటీ ఏం చూస్తున్నామంటే, ఎలీషా రాగానే తలుపు వేశాడు. ఎలీషా వచ్చి తలుపు వేసి ఏం చేశాడంటే, అక్కడ దేవుణ్ణి యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రార్థనలు. లూకాసు వార్తలో కూడా 7:11 వచ్చేసరికి ఆమె యొక్క మొర, ఆమె యొక్క కన్నీరు దేవుడు చూశాడు, కదిలించాడు. ఆ వెదవరాలి యొక్క కన్నీరు. తర్వాత యోహాను సువార్త 11:41 చివరికి దేవుడే మనకు మాదిరిగా ఉండి దేవుడు అంత గుంపులో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తలుపు వేసుకోవడానికి లేదు, ఇక్కడ తలుపు వేయటానికి లేదు, తలుపు అనేది బాహ్య సంబంధమైనది కాదని చెప్పటానికి కొరకే, అంత గుంపులో కూడా తను ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవునితో, తండ్రి అనే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన కళ్ళు ఇటువైపు ఉంది అంటే తండ్రి వైపు ఉంది. ఆయన ఏం చేశాడు అండి, తండ్రిని అక్కడ 41 ఉండిద్దండి, 41 ఏం చేశాడు, వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాను. అది జరగకుండా ముందుగానే మనవి స్తుతులు చెల్లిస్తున్నాడు దేవుడు. అక్కడ ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు, స్తుతి ఇచ్చేస్తున్నాడు. అంటే మనం చేసే ప్రార్థన ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించే ప్రార్థన. పరిస్థితులు ఎట్లాగైనా ఉండొచ్చు, ఎదుటి శవమే కనపడవచ్చు, గాని దేవుణ్ణి స్తుతించాలి. దేవుడిని తెలియకుండా ఏ పరిస్థితులు మన జీవితంలో రావు. ఎదుటి వ్యక్తి చనిపోయాడు, కానీ జీవ మరణాలు ఎవరి చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనము గుంపులో ఉన్నప్పటికీ హృదయం అనే తలుపును మూసినప్పుడు మాత్రమే మన కనులు దేవుని వైపు చూస్తాయి. చివరికి మనకు జ్ఞాపకం ఉంది, స్టెఫెన్ చనిపోయేటప్పుడు స్టెఫెన్ తలుపులు బాహ్య తలుపులు మూసివేశాడు కాబట్టి ఆంతర్యమైన తలుపులతోటి, ఆంతర్య నేత్రాలతోటి ఆయన దేవుణ్ణి చూడగలిగాడు. అందుకని దేవుడిని అన్నమాట ఏంటంటే, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు, ఇదిగో నా ఒక ప్రాణాన్ని, నా ఆత్మను నీ చేతులకు అర్పిస్తున్నాను ప్రభు అని దేవుడికి ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నిజంగా ఆ ప్రార్థన చేసే వ్యక్తి వ్యక్తుల వైపు చూడడు, ఆయన ఎవరి వైపు చూస్తాడు, దేవుని వైపు మాత్రమే చూస్తాడు. ఇదే విషయాన్ని ఇంకొక విషయం చూద్దాం, యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని, అదే బ్రదరు, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆ వినువారు జీవించరని, వినాలి అంటే బయటి వేరే ఏది వినకూడదు, బయటి వినకుండా ఉండాలి అంటే ఏం జరగాలి, తలుపు వేయాలి, దేవుని స్వరం మాత్రమే వినపడాలి. ఎప్పుడైతే దేవుని స్వరం వినపడిద్దో ఆటోమేటికల్లో మరణమైన మన జీవితంలో కూడా ఏమైందండి, జీవం వచ్చింది. ఈ మూడు సందర్భాల్లో చూసినప్పుడు ఈ ముగ్గురు ఫిజికల్లీ కూడా చనిపోయారు, శారీరకంగా చనిపోయారు, ఆత్మీయంగా కూడా చనిపోయారు, కానీ దేవుని యొక్క మాట బ్రతికిచ్చింది. అది బ్రతికివ్వాలి అంటే ఏం జరగాలి అంటే, మొదటిగా తలుపు వేయబడాలి, తలుపు వేయబడాలి. 2 రాజులు 4:4. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. ఏం చేయాలి, ఆ పాత్రల్లో నూనె పోయటానికి వారు ఏం చేయాలి, తలుపులు. ఇది గృహంలో జరగాల్సిన ఫ్యామిలీ ప్రేయర్స్ ని చూపిస్తాం. వ్యక్తిగత ప్రార్థనలు సమిష్టి ప్రార్థనల్లో కూడా ఎట్లా ఉండాలి అండి, రహస్యంగా ఉండాలి. ఇక్కడ ఆ నూనె అనేది పరిశుద్ధాత్మని, ఆత్మను చూపిస్తుంది. ఆత్మ నిండి పొరలాలి.
ఎంత పొరలాలి అంటే ఆ ఊరు మొత్తానికి సంబంధించిన అన్ని పాత్రలు తెచ్చినా ఇంకా పొరలుతానే. అంటే దేవునికి అర్పించే మన ప్రార్థన అర్పణ ఎంత వెళ్ళిపోవాలంటే సమృద్ధిగా వెళ్ళిపోవాలండి, ఆమేన్. సమృద్ధిగా. అది మొదటిగా మనతో మొదలవ్వాలి, తర్వాత కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, కుటుంబం నుంచి ఆ ప్రాంతం మొత్తాన్ని గెలుచుకోవాలి. అది ఆమేన్. ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చదివిన ఆ 2 రాజులు 4వ అధ్యాయము లో మనం చూసిన ప్రకారంగా 4వ అధ్యాయం 32 నుంచి 33 వరకు చూసిన దాంట్లో ఏం చెప్తున్నానంటే, తలుపు వేసి ప్రార్థన చేస్తే జరిగేది ఏంటంటే చనిపోయిన వాడు తిరిగి లెగుస్తాడు. ఆమేన్. తలుపు వేయటం వల్ల జరిగేది ఏంటి అంటే మరణాన్ని మింగివేసిన జీవము ఆ వ్యక్తిలోకి వెళ్ళిద్ది. ఆమేన్. మనం ప్రార్థన చేసే విధానం ఎట్లా ఉండాలి అంటే దేవుణ్ణి తాకాలి. యథార్థంగా చేసిన ఆ ఒక వెధవరాలు చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించింది. దేవుడు నిజంగా కదిలించబడ్డాడు కాబట్టి ప్రేమించిన లాజర్ దగ్గరికి తనకు తానే వెళ్ళి తండ్రితోటి తను తండ్రి దగ్గర విజ్ఞాపనం చేశాడు. అప్పుడు జనాలందరూ ఉన్నారు, కానీ దేవుడు మాట్లాడుతుండే తండ్రితోటి. అంటే కొన్ని చోట్ల మనం కుటుంబంలో ఒంటరిగా చేసుకోవటం జరగవచ్చు ప్రార్థన, కానీ ఒకే ఇల్లు ఒకే రూమ్ ఉన్న ఇల్లులు కూడా చాలా ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళు చేయాల్సిన తలుపులు ముయ్యాల్సిన బాహ్య తలుపులు కాదు, ఆంతర్య తలుపులు. జనాలందరూ ఉన్నప్పటికీ ఆంతర్య తలుపులు మూసిన దేవుడిని చూశాము. దేవుడు ఆంతర్య తలుపులు అనగా హృదయం అనే తలుపులను మూసి దేవుడు తండ్రితో పాటు ఆయన కలిసి ఆయన తండ్రి వైపు చూస్తూ ప్రార్థన చేసిన ప్రార్థన యెషయా 26వ అధ్యాయం 20వ వచనం. నా జన్మ, ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను చంపకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. 26 చూడండి, ముయ్యమంటాడు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు. అదేనా బ్రదరు? చదవండి. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయి. చదువుతాండి 21వ వచనం చదవండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవ వరకు కొంచెము సేపు దాగి ఉండుము. సో ఉగ్రత తీరే వరకు కొంచెము సేపు దాగి ఉండుము అనేది ఎక్కడుంది? తలుపులు వేసి దేవునితో గడిపినప్పుడు. తలుపులు వేసి దేవునితో గడుపుతున్నప్పుడు జరిగేది ఏంది? బాహ్యంగా బయట ఏం జరుగుతుంది? ఒక ఉగ్రత వస్తుంది, చావు కూడా చూస్తున్నారు, కానీ మనం ఏమవుతాము? సజీవులుగానే ఉంటాం. అంటే దేవునితో గడపకపోతే ఏం జరిగిద్ది? మన లోపల ఉంటాం, బయట ఉంటాం. బయట ఉంటే ఏమవుద్ది? మనం కూడా మరణాన్ని పొందుకుంటాం. అంటే తలుపులు వేసి లోపల దేవునితో మనం గడపకపోతే బయట ఏముంది అంటే దుష్టుడు ఉన్నాడు, దుష్టుని సంహారం జరిగిద్ది, ఆ ఒక సంహారంలో మనం కూడా నశించిపోతాం. అందుకని వెలుగు సంబంధాలారా మీకు చీకటితో ఏం పని అంటాడు దేవుడు? చీకటితో ఉండకూడదు. చీకటితో ఉండకూడదు అంటే ఎక్కడ ఉండాలంటే వెలుగులోనే ఉండాలి. వెలుగులోనే ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మనము లోకముతోటి లోక సంబంధమైన ఏవి వినకూడదు. అందుకని దుష్టుడు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలన్నా, దేవునితో సమయం గడపాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే తలుపులు మూయవేయడం. అప్పుడు ఏం జరిగింది అంటే మరణాన్ని మింగివేసిన జీవం మనలో ఏడంతల ఆత్మ కలిగిన ఉధృతితోటి మనలో పనిచేసింది. మనం కనులు తెరుస్తాము, మనము లెగిచి తిరిగి మళ్ళీ సజీవ లెక్కలో ఉండగలుగుతాము. 2వది ఏం చూపిస్తుంది అంటే మరణము నుంచి మనము అధిగమించి మనము సురక్షితంగా ఉంటాం.
అంటే తలుపులు వేయటం వల్ల జరిగేది ఏంది అంటే దేవునితో సాంగత్యం కలిగి దేవుని యొక్క జీవాన్ని పొందుకోవటమే కాకుండా మనలో ఏమైంది అంటే మరణం నుంచి దూరంగా ఉంటాము. ఇంకా చెప్పాలి అన్నప్పుడు ఇంకా ఎలీషా దగ్గర ఇందా చదువుకున్న దాంట్లో చూస్తే ఆయన మనము ఒకటైపోతాం, అంటే ఆయన ఆలోచన మన ఆలోచన ఇది. అందుకనే అక్కడ చదువుతున్నప్పుడు 4:32-36 దగ్గర చదువుతున్నప్పుడు 34లో ఉండిద్ది ఏమని అంటే ఆయన చేతులు ఈ యొక్క 70 చేతుల మీద పెట్టాడంట, ఆయన నోరు ఈయన నోరు మీద పెట్టాడంటే ఒక్కొక్క దానికి అర్థం ఉంది. నోరు పెడతాం అంటే దాని అర్థం ఏంది అంటే దాని అర్థము ఆయన మాటలు మాత్రమే ఈ వ్యక్తి మాట్లాడతాడు. ఆయన చూపు కళ్ళు ఈయన చూడటం అంటే దేవుడు చూసే విధానంగా ఈ వ్యక్తి చూస్తాడు. చేతులు అనేది ఏంటంటే క్రియలు చూపిస్తుంది, మన క్రియలు కూడా ఆయన క్రియల్లాగే ఉండిపోతాయి. వెట్ట పుట్టిద్ది అంట, అంటే దాని అర్థం ఏంటంటే ఎల్లవేళ ఆత్మయందు వారు తీవ్రంగా ఉంటారు. అందుకని ఆత్మను ఆర్పుకుడి అంటాడు. ఆర్పిన వాడు ఏమవుతాడు మన జీవితం, మీరు ఎప్పుడైనా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూస్తే లేదా చనిపోయిన వాడి దగ్గర చూస్తే వాడి చేతులు పట్టుకొని చూడండి కూల్ గా ఉండిపోయాడు. చనిపోగానే ముందు పట్టుకునేది అదే కదా, పల్స్ చూస్తారు తర్వాత చేతులు చూస్తారు, లేకపోతే ఎవరైనా చనిపోతున్నారు అని తెలిసినప్పుడు ఆ చేతులు రబ్ చేస్తారు, ఎందుకంటే వెట్ట పుట్టియాలని. ఏమవుతుంది, వెట్ట లేని జీవితం క్రైస్తవ జీవితంలో అనేక దినాలు మనలో కూడా ఉండొచ్చు. అది ఏం చూపిస్తుందంటే వెట్ట పుట్టాలి అంటే దేవుడు మనము ఒకటవ్వాలి. ఒకటవ్వాలి అంటే దేవునితో మనము ప్రైవేట్ పర్సనల్ రిలేషన్ కలిగి ఉండాలి. అప్పుడు మన కనులు తెరవబడితే మనం అన్ని చూడగలుగుతాము, ఆయన కొరకు నడవగలుగుతాం. ఈ విషయాన్ని చూపిస్తాను. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్దాం అండి. మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎంతో క్లియర్ గా ఉంది, మనము చేయాల్సినంత కూడా ఏంటండి రహస్యంగా చేయాలి, ఎవరికి తెలియకూడదు. దేవుడు రేపు దినాన్ని ఎట్లా వస్తాడండి? రహస్యంగా దొంగవలే వస్తాడు. మనం అన్ని చెప్పుకోవాల్సిన పని ఏంటి? నిజంగా నా మటుకు నేనైతే ఎన్నోసార్లు చెప్పుకున్నా. చెప్పుకోవటం వల్ల ఏంటంటే తెలియకుండా కానీ గర్వం వచ్చేది, తెలియకుండా కానీ నాకు అనిపించేది జనాల యొక్క మెప్పు కోసం ట్రై చేసేవాడిని కూడా, ఏదో చెప్పాలని ట్రై చేసేవాడిని. నాకు అప్పుడు తర్వాత అర్థమైంది అంటే నేను ఎంత భ్రష్టుండ్రా, అందరూ చెప్పుకుంటున్నాను కానీ దేవుడు చేసిన పనులు ఏది కూడా చెప్పుకోలే. ఆయన మనుషుల యొక్క మెప్పు ఎందుకు అవసరమా? అవసరం లేదు కదా. మనం ఏది చేసినా మన తండ్రి ఎట్లా ఉన్నాడు మనం అట్లా ఉండాలి కదా. మన తండ్రి ఎట్లా ఉన్నాడు? రహస్యంగా ఉన్నాడు. ఆయన చేసిన మాటలు అని ఎందుకని రహస్యంగా ఉంచాలంటే మనల్ని చూస్తున్న వాడు కూడా రహస్యంగా చూస్తున్నాడు. మనం రహస్యంగానే ఉండాలి. మనం చేసే ప్రార్థన, మనం చూసే, మనం చేస్తున్న మినిస్ట్రీ వర్క్ అయినా, మనం సహాయం చేసే విషయంలో అయినా, మనం చేసే ఈ యొక్క ఉపవాసాలైనా ఏదైనా సరే ఎట్లా ఉండాలి? రహస్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? రహస్యమందున్న తండ్రి మనల్ని అందరినీ వేచి చూస్తున్నాడు ఆయన. తర్వాత 6:7 చదువుదామండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. రైట్. సో ఇది దీని అర్థం ఏంది అంటే ఏమన్నారండి, మళ్ళీ ఏరు చదువుతారు ఒకసారి? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. మొదటిది ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు వారు? వ్యర్థమైన మాటలు వసింపవద్దు. వ్యర్థమైన మాటలు రెండోది ఏంటండి? విస్తరించి మాట్లాడటం. దీంట్లో రిపీటెడ్ ప్రేయర్ చేయకూడదు అని కాదు, కానీ ఈవెన్ యేసుక్రీస్తు వరకు రిపీట్ చేశాడు ప్రార్థన చేస్తున్నప్పుడు. ఒకసారి చూద్దాం 26:44 మత్తయి సువార్త. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చును, వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చును. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు. ఇదేనా బ్రదర్? 43-44 ప్రార్థన చేసినాడు. తిరిగి వచ్చి వారు మరలా
నిద్రించుట సూచన. యాలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసను. ఏ మాటలు? ఏ మాటలు? పైన చెప్పిన మాటలు ఏ మాటలు అన్నాడు? తండ్రి నీ చిత్తం అయితే ఈ యొక్క గిన్నె 43లో ఉండింది. ఆ మాటలే రిపీట్ చేశాడు దేవుడు ఎన్నోసారి? మూడోసారి. ఇక్కడ మనం 6-7లో ఏం చూస్తున్నామంటే వ్యర్థమైన మాటలు ఉత్తరించకూడదు. ఇది వ్యర్థము కాదు. మొదటి పాయింట్ అంటే చేసిన ప్రార్థన మళ్ళీ రిపీట్ చేయటం అనేది వ్యర్థము కాదు. వ్యర్థమైన మాటలు అంటే లోక సంబంధమైన మాటలు, దేవుని కాని సంబంధించిన ఏదైనా వ్యర్థమే. ఇది దానికి సంబంధించింది కాదు. 2 కొరింథీ 12:8 అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. 10 వరకు అండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అత్యయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇక్కడ ఎంతో క్లియర్ గా రాయబడిందంటే ఈ 2 ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ ఫెయిల్ అయినాయా ఈ ప్రార్థనలు? ఫెయిల్ అవ్వలేదు. యేసుక్రీస్తు వారి ప్రార్థన చేస్తే తండ్రి మరి స్వీకరించలేదు కదా? అంటే సేమ్ థింగ్, పౌలు కూడా ముమ్మార్లు ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేయొద్దనా? ప్రార్థన చేయాలి, కానీ దానికి జవాబు దేవుడు ఇవ్వాలా లేదని ఆయన చేతిలో. 2వది ఏంటి అంటే అక్కడ ఆ పరిస్థితి తట్టుకోలేకే యేసుక్రీస్తు వారు చెప్పారు, చివరికి పౌలు చెప్పాడు. ఎందుకంటే అంత వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని సిలువలో చంపబోతున్నారు అంటే ఆయన మనలాగే శారీరకంగానే ఉన్నాడు. ఆ మరణాన్ని ఆయన ఎట్లా తట్టుకోలేడు, మనలాగే తట్టుకోలేడు ఆయన. సేమ్ థింగ్ పౌలు కూడా అట్లాగే ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారిని ముమ్మార్లు అడుగుతాడు ఏమని అంటే ఈ మరణ పొందును నీ చిత్తం అయితే తీసేయమని అన్నప్పుడు దేవుడు కూడా అన్నమాట ఏంటంటే నా కృప నీకు చాలు. నిజంగా ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలము రాలేదా అంటే ప్రతిఫలం వచ్చింది. ఏంది ప్రతిఫలము? ఏంటి ప్రతిఫలము? ఒకసారి చూద్దాం. ఎట్లాగే ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రకటన 19:1-4 చదువుదాం. 1-6 వరకు. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువు స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములను ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి 2వసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుతూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం మధ్య నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది,
ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటున్నది గనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలనునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను చాలండి, ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే, ఆరో వచ్చిన వరకు చదివితే అక్కడ ఆరో వచ్చిన వరకు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారండి, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నారు. ఎవరు వీళ్ళు స్తుతించే వాళ్ళు, ఎవరండి స్తుతిస్తున్న వారు, ఎవరు స్తుతిస్తుంది? 24 పెద్దలు వీళ్ళందరూ స్తుతిస్తా ఉన్నారు కదా. తర్వాత ఇక్కడ ఆరో వచనం చూస్తాం, ఆరో వచనంలో ఎవరున్నారు? పంతొమ్మిది ఆరు అండి ప్రకటన. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. అక్కడ ఒక గొప్ప శబ్దముతోటి, విస్తారమైన ధ్వనితోటి వస్తున్న ఆ ఒక శబ్దము ఎవరిని ఎవరిని చూపిస్తుంది అంటే, నిజంగా శ్రమలు పడి ఆ ఎన్నో ఒక పరిస్థితుల నుంచి వెళ్ళిన వారిని కూడా చూపిస్తుంది. ఇక్కడ అంతా కూడా చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ప్రతి చోట కూడా వాళ్ళు ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా అంటున్నారు. అంటే మాటి మాటికి ఏం చేస్తున్నారు, దేవుని అదే మాటని రిపీట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రెండు విషయాలు చూడొచ్చు, ఒకటి స్తుతించటం అనేది ఆగలేదు, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఇక్కడ ఉన్నప్పుడు అట్లాగే ఉన్నారు, అక్కడ వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. వారు 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారంటే, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుణ్ణి ప్రార్థన అంటే విజ్ఞాపన కాదు, ప్రార్థనకి విజ్ఞాపనకి వ్యత్యాసం ఉంది. ప్రార్థనలో విజ్ఞాపన ఉండిద్ది, ప్రార్థనలో స్తుతి కూడా ఉండిద్ది. ప్రార్థనలోనే దేవునితోటి మాట్లాడుతూ ఉండేది. అంటే ప్రార్థన అనేది ఒక సంభాషణ, దేవునితోటి మనకి మాట్లాడుకునే మాటలు. దాంట్లో మొదటిగా స్తుతి ఉండొచ్చు, రెండవది మనము దేవునితోటి విన్నపించుకోవచ్చు. విన్నపించుకోవచ్చు ఏమని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎట్లా ఇది విన్నమించుకున్నాడు, అదేవిధంగా పౌలు ఏ విధంగా అయితే విన్నమించుకున్నాడు జరుగుతాయి, ఇవన్నీ కూడా ప్రార్థన. స్తుతి అనేది కూడా దాంట్లోనే ఒక అంశం ఉంది. అందుకని పైన పౌలు మొదటిగా దేవుణ్ణి విన్నపించుకున్నాడు, ప్రభా ఇది ఒక తీసేయమని. అయితే కిందకు వచ్చేసరికి ఆయన ఏమంటా అంటే, నీ కృప నాకు చాలు అని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. సో ప్రార్థనలో ఏ విధంగా ఉంటేనే చూసాము, ఈ ప్రార్థనలో రిపీటెడ్ కూడా వస్తాయి కానీ అన్నెసరీ వర్డ్స్ రాకూడదు, ఎంప్టీ వర్డ్స్ రాకూడదు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మనము రిపీటెడ్ గా కొన్ని వర్డ్స్ వస్తాయి. ఎందుకని, ఇందాక 6:7 ఏం చదివామండి, మత్తయి సువార్త 6:7, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. రెండండి, ఒకటి వ్యర్థమైన మాటలు, రెండు విస్తరించి మాట్లాడు, రెండవది విస్తరించి మాటలు. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, విస్తరించి మాటలు మాట్లాడకూడదు. విస్తరించి మాటలు అనేదాన్ని 1 రాజులు 18:26-29 వారు మరి గట్టిగా కేకలు వేయచు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయమున, ఇదేనా బ్రదర్? అదేనండి. మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు.
వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రమును లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి తన కట్టెల మీద ఉంచి జనులు చూచుతుండగా మీరు 4 తొట్టుల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసేటివనియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుడువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోదేశను. ఎంతో క్లియర్ గా ఏ విధంగా ఈ 6:7 అని చెప్తుందంటే మత్తయి సువార్త 6:7 ఏముందంటే ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు వసింపవద్దు. ఎవరు లాంటిది ఒకసారి చదవరా 6:7. వ్యర్థమైన మాటలు వసింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. వ్యర్థమైన మాటలు ఎవరు తలుస్తున్నారు? దాని వల్ల దేవుడు వింటాడని ఎవరు అనుకుంటున్నారు? అన్యులు. అందుకనే వాళ్ళు ఆ బయలుదేవతకి మొక్కేటప్పుడు బయలుదేవత యొక్క పవర్ చూపించడానికి కొరకు వారు ఏం చేస్తున్నారు? వాళ్ళ బయలుదేవతని పిలవటానికి అరుస్తున్నారు. వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు, గట్టి కేకలేస్తా ఉన్నారు. దానివల్ల దానికి మీనింగ్ లెస్ అది అంత కదా. విస్తారంగా సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నారు. మనము చేసిన ప్రార్థనకి వాళ్ళు చేస్తున్న ప్రార్థనకి వ్యత్యాసం ఏంటి అంటే మనం సజీవుడైన దేవునికి చెప్తున్నాం. వాళ్ళ అంటే అక్కడ చూపించిన దాని ప్రకారం చూస్తే ఆ బయలుదేవతకి చెవులు లేవు, కళ్ళు లేవు, చూడలేదు, మాట్లాడలేదు, సజీవురాలు కాదు, అది విగ్రహం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనం దేవుడిని సజీవమైన దేవుడు, ఆయనకి మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వింటున్నాడు, దానికి జవాబిస్తాడు. మనము ఆయనకి వల్లింప చేసి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడాల్సిన పని లేదు. మన మాటలు ఎట్లా ఉండాలి అంటే ఆయన హృదయానికి తాకాలి. అక్కడున్న ఇందా మనం చూసినట్టుగా ఆ ఒక విధవరాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏ విధంగా ప్రార్థన చేసిందో చూసాము. అదే విధంగా షునేమి దేశస్థురాలు తన ఒక కుమారుడు కొరకు చూపించిన ఆ ప్రేమను, ఆ ప్రార్థనను కూడా చూసాము. అదే విధంగా మనము ఇందాక మరి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనను చూసాము, పౌలు చేసిన ప్రార్థన చూసాము. ఎక్కడ కూడా వల్లించినట్టుగా గొప్ప గొప్పగా ప్రార్థనలు అదేమీ జరగలేదు. మనుషుల్ని మెప్పించడానికి వాళ్ళు ప్రయత్నమో చేయలేదు. వారు తలుపు వేసుకుంది ఎందుకని అంటే దాని అర్థం ఏంటి అంటే అది దేవునికి మాత్రమే తెలియాలి.
అక్కడ ఏం ప్రార్థన చేశారు ఎవరికి తెలుసు అండి? ఎలీషా చేసినప్పుడు ప్రార్థన ఎవరికేం తెలుసు? ప్రార్థన ఏం చేశాడు అనేది తెలియదు కదా. మనము చేసే ప్రార్థన కూడా చాలా మందికి తెలియాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతమైనది. కానీ కుటుంబంలో కలిసి చేసిన ప్రార్థన కూడా మనం చూసాం. అక్కడ కుటుంబంలో కలిసి చేసిన ప్రార్థనలో అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం చూసాము. ఆ ఒక ఆ బిడ్డలతో కలిసి ఆ షునేమి దేశస్థురాలు ఆ విధవరాలు ఏం చేసిందంటే అవన్నీ తెచ్చేసి తలుపులు వేసుకొని వారు నూనెను పోయటం మొదలు పెట్టారు. అనగా ఇది కుటుంబంలో చేసేటప్పుడు మనము చేయాల్సిందే ఏమని? ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేస్తున్న ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆమేన్ హల్లెలూయా అంటా ఉన్నారు ప్రతిసారి. అది రిపీట్ కూడా జరుగుతూనే ఉంది. రిపీటెడ్ జరుగుతుంది కానీ వ్యర్థమైన రిపీటేషన్ కాదు అది. ఆ మాట అన్నిట్లో కూడా అర్థవంతంగా ఉంది. గెత్సెమనే వనంలో కూడా దేవుడు ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు. దానికి జవాబు రాలేదా అంటే ఆ సమయాన జవాబు ఇవ్వాలా లేదనేది ఎవరికి సంబంధించింది? తండ్రికి సంబంధించింది. ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది. అందుకని తర్వాత నెక్స్ట్ చదివే ప్రార్థనలో మనం చదవబోతున్నాము నెక్స్ట్ రేపు. ఆ ఒక ప్రార్థనలో మాదిరికరమైన ప్రార్థన అది. అదే ప్రార్థన చేయమని చెప్పలేదు కానీ అది మాదిరికరమైన ప్రార్థనలో నీ చిత్తము నెరవేరునుగాక అంటాడు. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి ఎందున నెరవేరును. నీ చిత్తం అన్నాం కానీ మన చిత్తం కాదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే జరగాలనేది ఏం లేదు. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నాని నుంచి తీసివేసేమన్నాడు యేసుక్రీస్తు. పౌలు చేస్తున్నప్పుడు ప్రార్థన ఆయన ఏం చెప్పాడు అంటే ప్రభువా నీ చిత్తమైతే ఈ మరణ పూలను నా దగ్గర నుంచి తీసివేయమన్నాడు. సో మనం ప్రార్థన చేసే ప్రార్థన ఆ విధంగా ఉండాలి. అదే విషయాన్ని ఏలియా కూడా అక్కడ చేసిన ప్రార్థన మనం చూస్తే ఆయన ఏం చేశాడంటే దేవుని వైపు చూసి యాకోబు తండ్రి యాకో అబ్రహాము ఇస్సాకు యాకోబుల తండ్రి దేవా నా వైపు చూడు ప్రభు అని ఆయన అడిగాడు. ఇమీడియట్లీ జరిగింది. ఆయన అక్కడ వల్లవించి గొప్ప గొప్ప ప్రార్థనలు ఏమీ చేయలేదు, చాలా సింపుల్ ప్రార్థన చేశాడు. తర్వాత 6:8 వద్దామండి. మత్తయి సువార్త 6:8 వచనం. మీరు వారి వలే ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయడి. ఏమో క్లియర్ గా ఉంది, దేవుడికి మన అక్కర్లు తెలుసు. మనం అడగకుండా ముందుగానే ఆయన మన అక్కర్ని ఆయన తీరుస్తాడు. మన ఆశలను కాదు, మన కోరికలను కాదు. మనము చేసే నెక్స్ట్ రేపటి దినాన్ని చూద్దాము. ఆ పరలోక సంబంధమైన ప్రార్థన, దీన్ని పరలోక ప్రార్థన అని అంటారు. ఏదైతే మాదిరికరమైన ఒక ప్రార్థన దేవుడు చూపించాడో ఆ ప్రార్థనలో కూడా మనం చేసింది ఏంటంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని చెప్తున్నారే కానీ రేపటిది ఎల్లుండిది నెక్స్ట్ తరాలది అని చెప్పట్లా. ఇవాళది ప్రతి దినము మాకు ఆహారము దయచేయం, నేడు మాత్రమే దయచేయం. సో దేవుడికి తెలియదా అంటే దేవుడు ఖచ్చితంగా తెలుసు, కానీ అడగాల్సిన బాధ్యత మనకి ఉన్నది. ఖచ్చితంగా మన యొక్క అవసరాలు తీరుస్తూ ఉంటాడు. మన ఏదైతే నీడ్స్ ఉండగా ఖచ్చితంగా తీరుస్తాడు దేవుడు. యాక్చువల్లీ పౌలు ఒక చోట అంటాడు, ఏమైనా ప్రార్థన చేయను, ఏమైనా అవసరాలు అడగను అంటే అవసరాలు ఆయన బాహ్య సంబంధమైన అవసరాల గురించి ఆయన పట్టించుకోలేదు. ఆయన ఆంతరి సంబంధమైన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కువ శాతము యేసుక్రీస్తు వారి ప్రార్థన చూసినప్పుడు కూడా అక్కడ ఎక్కడో కూడా ఆహారం గురించి ప్రార్థన చేయాల. ఆయన ఆహారం ఏంటనేది కూడా మనకు చూపించాడు. అదేంటంటే ఒక పాపి యొక్క రక్షణ. సో మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మాకు అనుదిన ఆహారము నేడు దయచేయమండి అంటే దాని అర్థము ఒక మొదటిగా మాకు వాక్యమనే ఆహారం మొదటిగా మాకు దయచేయము, రెండవదిగా దేవుని యొక్క ఆహారం ఎవరు అంటే మనం అనుభవేద్యంగా మనం అనుభవించిన దాన్ని దేవుని స్తుతించి అర్పించేది అది ఆయన యొక్క ఆహారమై ఉన్నది, రెండవది ఒక పాపి యొక్క రక్షణ దేవునికి ఆహారమై ఉన్నది. సో మనం రోజు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభు మాకు అనుదినము నీ వాక్యాన్ని సమృద్ధిగా దయచేయండి అని దేవుణ్ణి అడగాలి. మన అనుదినపు అవసరాలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మత్తయి సువార్త 6:32 వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పైన చదవండి 31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఏం చేస్తారండి? అన్ని జనులు చేస్తారు. దేని కొరకు చింతిస్తారు?
యాక్చువల్లీ ఇంగ్లీష్ లో యాంక్షియస్లీ అంటారు. యాంక్షియస్లీ అంటే బాగా చింతతో ఉంటారు వాళ్ళు. వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఏం చేయాలి రా పిల్లలకి, ఇది లేదు అది లేదు ఇది లేదు, వాళ్ళు చింత చింతపడతా ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే మీ పరలోక తండ్రికి, మీ పరలోక ఇవన్నీ తండ్రికి మీ అవసరాలు ఆయనకి తెలియదా, దీని గురించి చింతించకూడదు. కింద రాస్తాడు 33 ఏమని అంటే, మొదటిగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడు. మొదటిగా రాజ్యమును అన్నాడు, తర్వాత నీతి అన్నాడు. రాజ్యం అంటే ఏంటంటే అదే యాజన సంఘం. ఆయన రాజ్యం గురించి చెప్తూ ఉపమానంగా ఇత్తనాల గురించి చెప్పినప్పుడు పొలం అన్నాడు. ఆ పొలం ఏంటో కాదు ఇవాళ సంఘం. ఆ సంఘాన్ని వెతకాలి, సంఘ జీవనాన్ని వెతకాలి. సంఘమే జీవమై ఉన్నది అని, ఆ సంఘము జీవనమై ఉన్నదని, మనం బ్రతుకై ఉన్నదని అది మొదటిగా వెతకాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం పాటుపడాలి, రాజ్యం గురించి మనం ప్రార్థన చేయాలి. రెండవది ఆయన నీతి. ఆయన నీతి ఏంటండి? దేవుని నీతి ఏమై ఉన్నది? పరిశుద్ధత. ఆయనే స్వయం, ఆయన్ని వెతకాలి. ఆయన నీతి ఆయనే, యేసుక్రీస్తువారే నీతి, ఇంకెవరు లేరు. ఆయన ఏమై ఉన్నాడు? ఇలా వాక్యమై ఉన్నాడు. సో వాక్యాన్ని వెతకండి, వాక్యాన్ని తినండి. వాక్యం మనల్ని మార్చేసిద్ది, డాగు మడత మచ్చ లేకుండా మనల్ని మార్చేసిద్ది. సో ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తున్నప్పుడు ఇది అన్ని కూడా మనకి అవసరమని ఎవరు చెప్తున్నారు? ఈ అవసరమని తండ్రికి తెలీదా అంటున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి ఇలా క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 7:8 7:8 అండి. తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏమన్నాడండి? 7:8 ఏమంటున్నాడు? అడుగుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే అడగమనే కదా అర్థం, అడగమనే. వెతుకుడి మీకు దొరుకును. ఒక పక్కన మనకు దేవుడు ఏం చెప్పాడంటే మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దాని గురించి నువ్వు అడగాల్సిన పని లేదు అంటున్నాడు. రెండో పక్కన ఏమన్నా అంటే అడగమంటున్నాడు. కానీ ఏది అడగాలి అనేది ఇందాక మనం చదివాం. చదువుతున్న పక్కన ఏం చూసామంటే 6:33-34 మత్తయి సువార్తలో ఏమడగాలి అండి? మనం అడగాల్సింది 32:33 నీతిని, రాజ్యాన్ని, నీతిని అడగాలి. ఇది అడిగినప్పుడు మనము దాన్ని పొందుకుంటాం. ప్రభువా మాకు సహాయం చేయండి, ప్రభువా ఏది అడగాలో మాకు నేర్పండి, అనుదినము మా మనోనేత్రాలు తెరవండి నాయన, ప్రభా కనిపించండి. అవును ప్రభా, అనేకులు నశించిపోతున్నారు, వారందరి కొరకు విజ్ఞాపనం చేసే ప్రార్థన చేసే జీవితాన్ని దయచేయండి. ప్రభా విమర్శించే ప్రార్థన, స్వనీతిని చూపించే ప్రార్థన, కపటమైన ప్రార్థన, నటనమైన ప్రార్థన, వేషధారైన ప్రార్థన, మాకు మేమే గొప్పవారమని వల్లించే ప్రార్థన, దేవా ఇట్లా తీసివేసేయండి ప్రభా. దేవతండి సుదీర్ఘమైన ప్రార్థనలు దేవ తీసివేసేయండి. దేవ క్లుప్తంగా నీకు దేవ నీకు చేరాలని ఆ గమనంలో మా జీవితంలో తీసుకొని రండి ప్రభా. ఓ బలహీన ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా. ప్రార్థన జీవితం ఏ విధంగా ఉండాలని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తాను. నీకు వందనాలు. వేషధారుల వలె మేము బ్రతకకుండా ప్రభా, మాకు మీరు మాత్రమే మా ఒక జీవితాన్ని మీరు చూస్తున్నారని, మా ఒక ప్రార్థనకి జవాబు నీ దగ్గర నుంచే వచ్చిద్దని, వ్యక్తుల యొక్క మెప్పు కాకుండా ప్రభు నీ దగ్గర నుంచి జవాబు మేము పొందుకొని ఉండాలని దేవా మరొకసారి హెచ్చరించిన విధానం పట్టుకుని నీకు వందనాలు. మేము చేసే ప్రార్థనలో ప్రభు మరి దేవా తలుపులు వేసుకోమంటున్నారు, ప్రైవేట్ గా నీతో గడపమంటున్నారు ప్రభు. దేవా మీకు మాకున్నారు దేవా ఈ యొక్క సంబంధంలో ఒకవేళ ఎక్కడైనా అడ్డబండలుగా ఉంటే మాలో మమ్మల్ని క్షమించండి ప్రభు, కనికరించండి దేవా. మీకు మాకు మధ్యన దేవా తండ్రి రిలేషన్స్ సరిగ్గా లేకపోయింటే దేవా మమ్మల్ని నిజంగా క్షమించండి, కనికరించండి ప్రభా. మా బలహీనతను మేము ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభా. నా బలహీనతను మొదటిగా నేను ఒప్పుకుంటున్నాను, క్షమించండి ప్రభా. నీతో గడపటము నేర్పండి ప్రభా. మరి ఏ విధంగా దేవా ఓ తండ్రి సీక్రెట్ గా తలుపు వేసుకొని ప్రార్థన చేసిన దేవా గడిపిన సమయము, ఎలీషా ఒక మృతుణ్ణి సజీవుడిగా మార్చగలిగినాడు ప్రభా. దేవా ఓ తండ్రి మరి దేవా అటువంటి ప్రార్థన మాకు నేర్పండి ప్రభా, కనికరించండి ప్రభు. తలుపులు వేసి ప్రార్థన, ఓ ప్రభు మా హృదయంలో నీకు మాత్రమే స్థానం ఇస్తూ నీతో గడిపే ప్రార్థనను మాకు దయచేయండి ప్రభు. ఆ ఒక షునేమి దేశస్థరాలు ప్రభు తన బిడ్డలతో కలిసి తలుపులు వేసి కుటుంబం కుటుంబంగా ప్రభు వారు నీ కొరకు నీ వైపు చూసిన ప్రార్థనను మాకు నేర్పండి ప్రభు, కనికరించండి ప్రభు. దేవా ఓ తండ్రి నీ వైపు చూసిన ప్రార్థన, దేవా తండ్రి కుమారుడు తండ్రి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు
ఓ ప్రభ, ప్రియమైన లాజరు లేవబడ్డాడు ప్రభ. ఓ తండ్రి, అటువంటి ప్రార్థనను మాకు దయచేయండి. ఆ వెధవరాలు దేవో తండ్రి తన కుమారుడి కొరకు ప్రభ, ఓ తండ్రి ఓ కన్నీరు కార్చిన ఆ ఒక ప్రార్థన మాకు దయచేయండి. నిజమే ప్రభ, భారభరితమైన ప్రార్థన లేదు ప్రభ. ఓ క్షమించండి ప్రభ, దేవా కనికరించండి. నెహేమి ప్రార్థన చేసినప్పుడు ప్రభ నువ్వు మొర ఆలకించావు ప్రభ. దేవో తండ్రి సంఘములో వెళ్తున్న పరిస్థితుల్లో దేవా దేవా యెరూషలేము పట్టణము పాడైనప్పుడు ప్రభ ఏ ప్రార్థనను మాకు దయచేయండి. నీ వైపు చూసిన ప్రార్థనను మాకు దయచేయండి ప్రభ. వనములో నువ్వు చేసిన ప్రార్థన మాకు మాకు మరొకసారి జ్ఞాపకం చేయండి ప్రభ. నేను దూరం అవ్వకుండా ప్రభ నీలోనే నివసిస్తూ దేవా నీ కొరకే బ్రతికే ప్రార్థన మాకు దయచేయండి ప్రభావో తండ్రి. మా పట్ల మీరే కనికరించండి ప్రభ. దేవా ప్రార్థన ఈ నేర్పుము ప్రభ, ప్రార్థన ఏ విధంగా చేయాలో దేవా నేనే నేర్పుతానని రోమిలు 8వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు ప్రభ. మా పక్షాన మీరు ప్రార్థన చేస్తున్నారన్నారు ప్రభ. మీరు మేము ఒకటిగా ఈ ప్రభు ఆ ప్రార్థన చేసే జీవితాన్ని దయచేయండి. ఏ విధంగా ఎలీషా ఆ ఒక ఆ చిన్న కుమారుడు బిడ్డ ప్రభు వారిద్దరు ఒకటే ప్రభ, వారి చేతులు ఈయన చేతుల్లో పెట్టి ఆయన యొక్క కన్నులు ఈయన మీద ఇంటి కన్నులో పెట్టి ప్రభ ఆయన నోరు ఈయన నోరుగా మారిపోయి ప్రభ తన ఒక రోమము తన ఒక శరీరం మొత్తం కూడా వెట్ట పుట్టినట్టుగా ప్రభ మా జీవితంలో మీరు మేము ఒకటిగా అవ్వటానికి సహాయం చేయండి. మీరు చూసే నేత్రాలతో మేము చూడటానికి సహాయం చేయండి. మీ నోరు బహుగా తెరువుమోని నింపేదలు అంటున్నారు ప్రభ, మా నోటిని మా హృదయాన్ని బహుగా తెరవటానికి సహాయం చేయండి. మా మరి ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రోత్సహ దేవ మరి పోసుకోండి ప్రభ. దేవ మీద నిండి పొరలటానికి సహాయం చేయండి ప్రభ. ఓ తండ్రి మీ చేతులు మా చేతులు మీ క్రియలు మా క్రియల్లాగా ఉండటానికి సహాయం చేయండి ప్రభ. ఓ తండ్రి మనోనేత్రాలు తెరవండి దేవ. మీరు మేము ఒకటిగా ఉన్న ప్రార్థన నేర్పండి ప్రభ. ఓ ప్రభు వీల్ విత్ ఇన్ ద వీల్ చక్రములో ఉన్న చక్రముగా ప్రభ ఓ తండ్రి మాకు ఆ ప్రార్థన నేర్పండి ప్రభ. మీరు మేము ఒకటిగా అయిపోయి ప్రభ దేవ మేము చేసే ప్రార్థన మాకు నేర్పండి ప్రభ. ఓ యేసు ప్రభ ఆమేన్. ఓ యేసు ప్రభ మేము ఎలా ప్రార్థించగలనో ప్రభ, ఎలా ఉండాలో ప్రభ మీరు మాకు మరొకసారి మాట్లాడిన విధానం బట్టి నీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభ. మేము ప్రార్థించినప్పుడు ప్రభ మీరు ప్రభ మీలో సృహ కలిగి ప్రభ మిమ్మల్ని తాకే ప్రార్థన అటువంటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభ. మా వలనైతే కాదు ప్రభ, మేము ఎలా చేయాలో అయితే మాకు తెలియదు ప్రభ. మాకు నేర్పించండి ప్రభ, సహాయం చేయండి ప్రభ, కనికరం చూపండి ప్రభ. వ్యర్థమైన మాటలు ప్రభ మా ప్రార్థనలో ఉండకుండా సహాయం చేయండి ప్రభ. ప్రభ దీర్ఘ ప్రార్థనలు మా నోట ఉండకుండా సహాయం చేయండి ప్రభు. ఏదైతే నీ చిత్తంలో నీకు ఉన్నదో ప్రభు అది మాత్రమే మేము ప్రార్థించేవారుగా ప్రభు, మెలకు ఉండి ప్రార్థించేవారుగా ప్రభు, రక్షణ లేని వారి కోసం ప్రభు భారభరితమైన ప్రార్థన ప్రార్థించేవారుగా మమ్మల్ని మరి అధికంగా నింపండి ప్రభు. మాకు నేర్పించండి ప్రభు, మాకు నడిపించండి ప్రభు, కృపను చూపండి ప్రభు. ఓ యేసు ప్రభు ఆమేన్. ఓకే సిస్టర్ చేయండి. ఉన్నారండి శాంతి సిస్టర్? హలో